మల్కాజ్గిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీ డి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ఏపీఎన్ఈఎస్ శ్రీ బి ముకుందరెడ్డి పర్యవేక్షణలో మల్కాజ్గిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం లక్ష్మణ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం అల్వాల్లోని కాణాజీగూడ ఇన్సూరెన్స్ కాలనీలో ఒక ఇంటిలో నిల్వ ఉంచిన హషిప్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. బోయిన్పల్లి హస్మాత్పేటకు చెందిన గోపాగు అని విశాల్, బండరి రవితేజ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5 లక్షల రూపాయల విలువ చేసే 150 హషిప్ ఆయిల్ ప్లాస్టిక్ డబ్బాలను, వాటితో పాటు 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మూడవ వ్యక్తి డాకుర యాదగిరి పరారీలో ఉన్నాడు. విశాఖపట్నంలోని అజ్ఞాత వ్యక్తుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో అవసరం ఉన్న వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతూ లాభం పొందుతున్నారని సదరు నిందితులు తెలిపారు. నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని మల్కాజ్గిరి ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ గారు తెలిపారు. ఇటు తనిఖీలలో మల్కాజ్గిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం లక్ష్మణ్ సింగ్, ఎస్ఐలు కుమారస్వామి, బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. లోపల ఉంటే అక్కడ ఏదో ఫోన్ మాట్లాడుతుంటే అది ఈరోజు ఉదయం దాదాపు మాకు 5 గంటల ప్రాంతంలో అల్వాల్ ఖానాజీగూడ ఏరియాలో ఒక ఇంట్లో భారీగా డ్రగ్స్ ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం రావడంతో మా సిబ్బంది, ఎక్సైజ్ మల్కాజ్గిరి సిబ్బందితో మేము ఊటాఊటిన అల్వాల్ ఖానాజీగూడ దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఒక ఇంట్లో మేము రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్ చేసే క్రమంలో ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా ఒకరికి లాక్ చేసుకొని లోపల స్మోక్ చేస్తూ ఉన్నారు. లోపల డోర్ ఓపెన్ చేసి బీరువా ఉంది, బీరువాలో మొత్తం సర్చ్ చేస్తే దాదాపుగా 150 బాటళ్ల హ్యాషిష్ ఆయిల్, వీడ్ ఆయిల్, గాంజాయితో తయారు చేయబడినటువంటి ఈ లిక్విడు మాకు 150 బాటలు లభించడం జరిగింది. ఆ 2 వ్యక్తులను విచారించగా ఒక వ్యక్తి పేరు గోపగోని విశాల్, సన్ ఆఫ్ విజయరావు, ఇతను హస్మత్పేటకు సంబంధించిన వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఇతని దగ్గర ఇతని పార్ట్నరు బండారి రవితేజ, సన్ ఆఫ్ శ్రీనివాస్, ఇతను కూడా హస్మత్పేటకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కలిసి విశాఖ జిల్లా నుంచి పాడేరు నుంచి అక్కడ వెళ్ళి ట్రైన్ ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ రెగ్యులర్ గత 6 నెలల నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే డిమాండ్ ఉందో, కాలేజీ స్టూడెంట్లు కానీ ఆటో డ్రైవర్లను ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ వాళ్ళు అక్కడ 1000 రూపాయల చొప్పున ఖరీదు చేసి ఇక్కడ 2000, 2500, 3000 ఎంత డిమాండ్ ఉంటే అంత, ఆ విధంగా స్టూడెంట్లను టార్గెట్ చేసి ఈ వీడ్ ఆయిల్ను అమ్ముతూ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారన్నమాట. వీళ్ళకు ఒక పార్ట్నర్ ఉన్నాడు, ఇంకొక పార్ట్నర్ యాదగిరి అని ఇంకొక పార్ట్నర్, అతను కూడా హస్మత్పేట్కు సంబంధించిన వ్యక్తి. అతనిపై, యాదగిరి అనే వ్యక్తిపై గతంలో జనవరిలో ఎక్సైజ్ బాలానగర్ స్టేషన్లో ఒక కేసు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఈ గోపగోని విశాలు, తర్వాత ఈ యాదగిరి ఇద్దరు కూడా లాస్ట్ ఆగస్టులో యాదగిరిగుట్ట పిఎస్లో కూడా వీరిపై హాషీ సాయిల్కి సంబంధించిన కేసు నమోదు చేసి దాదాపు 45 రోజుల్లో జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి ప్రవర్తనలో మార్పు లేకుండా మళ్ళీ తీసుకొచ్చి ఇదే బిజినెస్ చేస్తూ ఉన్నారు. మాకు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసేసరికి మేము ఇంటి మీద రేడ్ చేస్తే 150 బాటళ్ళ వీడ్ ఆయిల్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి ఒక 1500 రూపాయలు అమౌంటు మరియు 2 సెల్ ఫోన్లు, 2 బండ్లు సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ దాదాపుగా 5 లక్షలు ఉంటుంది. దీని వర్త్ కాలేజీ స్టూడెంట్సే లక్ష్యంగా వీళ్ళు వీడ్ ఆయిల్ను అమ్ముతున్నారు.